నాకు ఊహ తెలిసిన ఎప్పుడంటే 83 నుంచి. 83లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు నేను యూనివర్సిటీ జనరల్ సెక్రటరీని. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎన్నో ప్రభుత్వాలు చూశా, ఎందరో ముఖ్యమంత్రులను చూశా. వీళ్ళందరిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసి మినహాయిస్తే వీళ్ళందరికంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా సమర్థవంతంగా మీరు చూడండి, అతి తక్కువ టైము అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో మీరే చూడండి. అసెంబ్లీలో తను ఏమేంటి మేనిఫెస్టో ఓపెన్ చేసి, మేనిఫెస్టోలో నేను ఏమేమి అనుకున్నానో ఇవన్నీ నేను నెరవేరుస్తానండి అని వన్ బై వన్. కొంతమంది ఐదేళ్లకి, మొత్తం 5 ఏళ్లకి నెరవేర్చినా గొప్పే, కానీ ఇప్పుడు నుంచే ఈయన పునాది వేసుకుంటూ వన్ బై వన్ చేసుకుంటూ ఒక్కొక్కళ్ళకు పన్నెప్పు చెబుతూ, ఎగ్జాంపుల్ పోలవరం, దాని గురించి పోలవరంలో కరప్షన్ జరిగింది, జరగకుండా ఉండడానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే చాలా గ్రేట్నెస్. జనరల్గా అవి పెట్టకుండా పోలవరంలో డబ్బులు బాగా తినొచ్చు. నాకు నచ్చిన వాడికి ఇచ్చారనుకున్న కాంట్రాక్టు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు తింటాం. డెడ్ ఈజీ, మనం చూస్తున్నాం, వింటున్నాం కూడా చెవుల్లో. అలాంటిది ఎవ్వరు ముట్టుకోవద్దు. జ్యుడిషియల్ ఎంక్వైరీ దానికి ఇచ్చేస్తాం, కమిటీకి ఇచ్చేద్దాం. వాళ్ళు చెప్తారు పలానా వాళ్ళకి ఇవ్వచ్చు, జడ్జి గారు వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇలాంటి నిర్ణయాలు చాలా జెన్యున్గా జరుగుతున్నాయి. ఇవి నాకు నచ్చినాయి. ఒక్కడు కూడా ఇంతవరకు తప్పు నిర్ణయం తీసుకొని అబ్బాస్ పాలైన సంఘటన ఏమీ లేదు. ఉంటే మీరు చెప్పండి. మీరు చెప్పింది లేదు, కానీ 100% వస్తాయి. ఎందుకంటే జగన్ గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో చాలా అప్పులు ఉన్నాయి. బాగా డెఫిసిట్తో, ఎంటీ ఖజానాతో ముఖ్యమంత్రి సీట్లు కూర్చొని ఉన్నారు. దీనికి ఏది ఫస్ట్ ప్రయారిటీ? ఫస్ట్ అమ్మ ఒడికా, లేకపోతే పింఛన్ల గురించా, రైతు బంధు గురించా, మరోడు గురించా, అన్న క్యాంటీన్ గురించా, ఏది దీని ఫస్ట్ ప్రయారిటీ అయితే ప్రజలకి సౌకర్యంగా ఉంటుంది అనే ప్రాసెస్లో సినిమా కూడా వస్తుంది. ఇవాళ రేపు అంత రవి, ఇవాళ కానీ రేపా నెల రెండిల్లా డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి కూడా 100% జగన్ ప్రభుత్వం నుంచి అండ ఉంటుంది, ఆదరణ ఉంటుంది. ఇది నా సినిమా ఏంటంటే సెన్సార్లో పడింది. సినిమాలో ఉండేది 70 సీన్లు కదా, 70 కట్లు పడ్డాయి. ఏ కట్టు పిక్కోలో తెలియట్లే నాకు. అందుకని దీన్ని ఆర్సీకి పంపించాలా, ఇంకేడన్నా పైకి పంపించాలనేది దాని మీదనే ఉండింది బండి. ఈ ఎలక్షన్స్ ఈ గొడవలన్నీ ఉన్నాయి కదా, అయిన తర్వాత మళ్ళీ పోయి ఒకసారి రిక్వెస్ట్ చేసి ఆఫీసర్ గారిని మళ్ళీ ఏమైనా కన్సిడర్ చేస్తారా, లేదా ఆర్సీకి వెళ్ళమంటారా, లేదా ఆర్సీకి వెళ్తే అసలు మొత్తం తీసేస్తాడా, ఓ టైటిల్ ఇస్తాడా అనేది భయం ఉంది. అందుకే దాన్ని జాగ్రత్తగా తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. సెన్సార్లో